వెల్కమ్ టు మై ఛానల్ ఇందిరా వంటలు అండ్ వర్క్స్. ఈరోజు నేను కూరగాయలు తీసుకొచ్చుకున్నాను మార్కెట్కి వెళ్ళి, వాటిని ఎలా శుభ్రం చేసుకున్నానో చూపిస్తాను. మనము మార్కెట్కి వెళ్ళి తెచ్చిన కూరగాయలలో చాలా ఫర్టిలైజర్స్ వేసి ఉంటారు కాబట్టి మనం బాగా కడుక్కొని పెట్టుకుంటేనే మన ఆరోగ్యానికి చాలా బాగుంటుంది. వీటిని సింకులో బాగా వాటర్ కింద మంచి కడుక్కోవాలి. బాగా అన్నీ కూడా మంచిగా కడుక్కొని పెట్టుకోవాలి. కూరగాయల రేట్లు ఎక్కువ అయిపోయినప్పుడు ఈ వీటిని మనము ఫర్టిలైజర్స్ కూడా చాలా వేస్తున్నారు, తొందరగా కాత రావాలని చెప్పేసి రేటు పరంగా వాళ్ళు ఆ విధంగా చేస్తున్నారు కాబట్టి మనకు హెల్త్కు బాగుండదు. కాబట్టి ముందే మనం తీసుకొచ్చిన తర్వాత మొత్తం బాగా శుభ్రం చేసేసుకోవాలి. కూరగాయలన్నీ కూడా ఈ విధంగా మొత్తం కూడా చేసుకొని ఒక జాలి దాంట్లో వేసేసుకోవాలి. అసలు మనము మన ఇంట్లోనే వండించుకుంటే చాలా బాగుంటుంది. ఆర్గానిక్గా మన ఇంట్లో ఉన్న వేస్టేజ్ కూరగాయలన్నీ కూడా కలిపి ఎరువుగా తయారు చేసేసుకొని వేసుకోవాలి. మేము కొన్ని కూరగాయలు అలాగే వేసుకున్నాము, ఇంకా వేసుకొని కూరగాయలు ఇట్లా తెచ్చుకొని కడుక్కొని పెట్టుకుంటాను నేను. మామూలుగా మా ఇంట్లో వంకాయ కూడా ఇప్పుడు వేసాము, వస్తే ఖాతాకు రాలేదు. ఇంకా టమాటాలు ఇవన్నీ కూడా ఇంకా రాలేదు కాబట్టి మార్కెట్కి వెళ్ళి తెప్పించాము. ఈ విధంగా అన్నీ కూడా శుభ్రం చేసుకుంటే ఆరోగ్యానికి కూడా బాగుంటుంది. తర్వాత ఆకుకూరలు కూడా ఈ విధంగానే చేసుకొని పెట్టుకోవాలి. ముందే మనకేమన్నా వాళ్ళు మందులు వేసినా కూడా మొత్తం కూడా పోతుంది. వీలైనంత ఇది మొత్తం కూడా బాగా కడుక్కోవాలి. మనం ఒక న్యూస్ చూసాము, ఆకుకూరలన్నీ కూడా వాడిపోయి ఉంటే వాటిని ఒక ఫర్టిలైజరు దాంట్లో వేసి మళ్ళీ తాజాగా ఉండేటట్టు చేశారు. అవి మనం తింటే ఎంత ఆరోగ్యానికి హానికరం చూసారా. మనం చేతులారా పైసలు ఇచ్చి రోగాలను తెచ్చుకున్నట్టు అవుతుంది. కావున అందరూ కూడా ఈ విధంగా మనం ఇంట్లోనే కూరగాయలు కానీ ఆకుకూరలు కానీ మన ఇంటి పూర్తి పండించుకుంటే ఆరోగ్యానికి చాలా బాగుంటుంది. కొంచెం ఓపిక చేసుకొని ఇంట్లోనే పండించుకునే ప్రయత్నం చేయాలి. మా కూడా మిద్దె తోట ఉంది, కానీ కొన్ని ఆకుకూరలు అవన్నీ లేవు కాబట్టి ఇవి తెచ్చుకున్నప్పుడు ఈ విధంగా కడుక్కొని పెట్టుకుంటాను నేను. అన్నీ కూడా కడిగి పెట్టేసుకొని ఇట్లా ఒక జాలి దాంట్లో వేసుకుంటే ఉన్న వాటర్ కూడా మొత్తం కూడా పోతుంది. తాజాగా మనకు మనమే శత్రువులు అన్నట్టు ఈ ఆకుకూరలు కూడా ఫర్టిలైజర్లో ముంచి వాటిని మళ్ళీ తాజాగా చేసి అమ్ముతున్నారు. చూడండి, మన వాళ్ళు ఇలా చేస్తే ఇంకా మనం ఏం చేస్తాం చెప్పండి. కాబట్టి ఆకుకూరలు వీలైనంతగా మనం ఇంట్లోనే పెంచుకునే ప్రయత్నం చేద్దాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.